హాయ్ ఫ్రెండ్స్, యూట్యూబర్ సుజాత మనోహరన్ మాట్లాడాను. నేటికి మనం చూడబోయేది తై శుక్రవారం రెండో శుక్రవారం ఇయ్యపోయే చాట వాయనాన్ని గురించి మనం చూడబోయాము. ఇప్పుడు చూడండి, ఈ మరి చాటలు మనం తీసుకుని వచ్చి కడిగి నస ఎండ పెట్టుకోవాల. ఎండ పెట్టునాక పసుపొడిలో మూడు వేల పసుపొడి పసుపొడికి నీళ్ళల్లో కరిగించేసి పసుపొడిలో ఇట్లా కోడి వేసుకోవాల. పైగించి కిందదా రావాల, కిందేంచి పైకి పోకూడదు. ఇట్లా వచ్చి కోడి వేసుకోవాల. నస అళుతంగా పశువు నస తెల్చేలోగు పశువు రాచుకోవాల. రాచునేసి రెండు పక్కన రాచుకోవాల. పై పక్క ఇక్కడ లోపక్క అన్ని పక్క రాచేసి మనం గంధం కుంకం చుక్క నస అళుతంగా ధారాళంగా నస చుక్క నిల్చేలోగు పెట్టుకోవాల రెండు పక్కను. అదే మరి ముప్పురి నూళ్ళ గంధం ఇది పశువుల అద్దేసి గంధం ముప్పురి నూల్ని దాంట్లో వచ్చి పశు కొమ్ము కట్టుకోవాల. ఈ పై చాటగు మన ఇది మరి పైగా వచ్చేట్లు కట్టవాల. పైగా చాటగు మధ్యలో పైగా ఇట్లా రావాల. ఇప్పుడు కింద చాటల ఇది మరి ఉండవాల. దానికి ఇదే మాదిరి కడిగేసి అన్ని చుక్క పెట్టి అన్ని చేసేసి పశువు పూసి చుక్క పెట్టి అన్నీ చేసేనాక ఈ పశు కొమ్ము కింద చాటలో పైగా వచ్చేట్లు ఇక్కడ ఉండవాల. ఇది వచ్చి పైగా కమ్తే చాటలో ఇది మరి పెట్టవాల. చాటని వచ్చి ఇది మాదిరిదా కమ్తవాల. ఇట్లా కమ్తకూడదు, ఇది మాదిరిదా మనం మూసిపెట్టవాల చాటని. వెనక చూడ ఈ రవి బట్టల ఈ మరి రవి బట్టని ముక్కోణంగా మడిచేసి తమలాగు ఒక్క అంటిపండు పచ్చ కలర్ గాజులు బొట్ల దారం పసుపుడి కుంకుమ ప్యాకెట్ పువ్వు ఇది పెట్టిండాము. దీనికి పైగా మనం ఏం కావాలో మన విరుపానికి మనం పెట్టవచ్చును. ఇప్పుడు చూడండి ఇది మాదిరి మనం మూసిపెట్టి ఇవ్వాల. ఇప్పుడు వచ్చి ఆ ముప్పురి నూలు ముట్ట అదిను మీకు వచ్చి ఆ రవి బట్ట మడిచేది చూపించాను. ఇప్పుడు కంకణం కట్టేదానికి దీనికి కంకణం కట్టేదానికి పొంగు నూలు వేసేదానికి అంతటికిను ఈ ముప్పిరి నూలు యూజ్ చేసుకోవాలా. చూడండి ఇది మరి ఫోల్డ్ చేసుకోవాలా. ఫోల్డ్ చేసి ఈ జాయింట్ ఇక్కడ ఉండవాలా. ఈ ద్వారంలోహ వేల్ని ఉడిచి మడతలోహ వేల్ని ఉడిచి ఇట్లా ఎత్తవాలి. చైన్ స్టిచ్ మరి వచ్చును ఇట్లా ఎత్తునేసి ఎత్తుతానే మనం ఈ చేయిలో ఇట్లే చుట్టవాలి. ఇప్పుడు వచ్చి మనం ఒక్కొక్క పండగకి ఎంత కావాలనో అప్పుడప్పుడు మనం చుట్టుకోవాలి. ఎలా అట్లా అంట ఇది వచ్చి చిక్క ఏదని వాయిపు ఉండాది. చిక్క వేస్తే అది యూజ్ చేయడం వల్ల కాదు. చూడ ఇది మాదిరి వేల్ లోహ పొయ్యి ఇట్లా ఇది మరి ఎత్తుకోవాలి. ఇంకోసారి చూపించాను చూడండా. ఇప్పుడు మనం ఇది చుట్టూనేసాము. ఈ మడత ఉండాది, ఈ మడత లోహ ఈ నూల్ని ఎత్తవాలి. లాంగ్గా తొంగుతూ ఉండే నూల్కండులో ఉండే జాయింట్ని మనం ఎత్తుకోవాల. ఇది మరి ఎత్తి మనం కట్ చేసి పెట్టునేసి పశువుల అద్ది దాన్ని నస నీళ్ళని పిడిచేసి కంకణానికి ఈ ముప్పిరి నూల్నిదా యూజ్ చేయవాల. ఇప్పుడు మనం వచ్చి రవి బట్టని ఎట్లా మడిచేది, ఈ మరి ముక్కోణం కదా, ఈ మరి అమ్మవారు వాళ్ళకు పశువుకు ఇచ్చేది వాయినంలో వేసేది అంతటికినో మనం ఈ మరిదా మడియవాల. అది మడిచి చూపించా. ఈ మరి రవి బట్ట చదరంగా ఉన్నాం. చదరంగా ఉండే రవి బట్టని మనం ఓపెన్ చేసుకోవాల. ఓపెన్ చేసి నీట వాకలో దీన్ని మడుచుకోవాల. ఇది మరి నీట వాకలో ఫుల్గా మడిచేయాలి. మడిచేసి దీన్ని పైగా ఉంచి ముక్కోణంగా మడుస్తారు రావాల. కొళ్ళ ఈజీ. పెద్దలకు మనం ఇది చేసాం కదా, దేవుళ్ళు చేస్తున్నాము అప్పుడు సరే. ఈ మరి చాట వాయనం వేసేప్పుడు అది మరి సమయంలోనూ ఈ మరి పశువు రవి బట్ట ఈ మరిదా మడిచిస్తున్న. ఇది మరి మడిచేసి ఈ ఎడ్జ్ని దీంట్లోగా దూర్చేయాలి. ఈ మరిదా చాట వాయనంలో పెట్టవాలి ఫ్రెండ్స్. ఇప్పుడు మీకు అన్ని పురించిన్నో తెలిసాను. ఇది వచ్చి మనవాళ్ళు వైశ్యాస్ వచ్చి కొళ్ళ పేరు నాకు సపోర్టివ్గా ఉండారు. చూసే వీడియోస్ అన్నిటినీ సబ్స్క్రైబ్ చేసుకునేసి లైక్ చేసి కమెంట్స్ ఇచ్చి కొళ్ళగా నన్ను ఎంకరేజ్ చేశారు. అది నిండా నాకు నిండా సంతోషంగా ఉంది. అందరికీ థ్యాంక్స్ ఫ్రెండ్స్. దీని మూలంగా వాళ్ళకి అందరికీ నేను థ్యాంక్స్ చెప్పుకున్నాను. ఇప్పుడు వచ్చి వాయినం ఇది మాదిరి అమర్చవల ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. దిస్ ఇస్ ఫ్రమ్ సుజాత మనోహరన్.